జానా రెడ్డి గారిని పెద్ద మంచి ఆయన అపోజిషన్ లీడర్ ఉండే అసెంబ్లీలో రూల్ లీడర్ నాకు పెద్ద గౌరవం ఆయన అంటే పెద్దవాడు సీనియర్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే నేను చెప్పిన రెండు సంవత్సరాల నాటికి 24 గంటల కరెంట్ ఇస్తామని నేను చెప్తే ఆయన నాకు ప్రతిసవాలు చెప్పాడు ఒకవేళ 24 గంటల కరెంట్ నువ్వు చెప్పిన ప్రకారమే ఇస్తే నేను కూడా గులాబీ కండబాబు చెప్పి కట్టుకొని నీకే ప్రచారం చేస్తానని చెప్పాడు సరే మాట తప్పి మన నాగారి సార్ పోటీ చేసిన అనుకో అది వేరే మాట కానీ శాసనసభలో చెప్పిన ఇప్పుడు రికార్డ్ ఉంది అక్కడ శాసనసభలో చెప్పిన మాట ఎవడు తీసేయాలి రికార్డ్ అయిపోతుంది అట్లా మాట్లాడిండు అంటే అది కూడా అయితే అది ఆడికెళ్ళి తెత్తాడు కరెంటు కేసీఆర్ కన్నా ముందు ఎంత పెద్ద సిపాయిలు ఉండే ముఖ్యమంత్రులు ఒకడొకడు కేసీఆర్తో 200 దొడ్డు ఉండే ఇంకా పొడుగు ఉండే వాళ్ళే చేయలే గీడాడ ఎత్తాడు ఇట్లా ఏం చెప్పినా కాళేశ్వరం ప్రయాణం కడతాం ఎట్లయితే అవుతుందా ఏ పథకం చెప్పినా రైతు బంధు అంటే అవుతుందా అన్నీ అవుతున్నాయి అవుతుందా అని అరిచే వాళ్ళు ఉన్నారు అనుమాన పక్షులు ఉన్నారు మేము చెప్తున్నాం అవి అమలు జరుగుతున్నాయి నేను చెప్పే కార్యక్రమాలన్నీ ఎక్కడన్నా అమెరికాలో జరిగేటో ఢిల్లీలో జరిగేటో కాదు మీ మీ గ్రామాలలో మీ మీ వీధులలో మీ మీ బస్తీలలో మీ మీ పట్టణాలలో ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి టీఆర్ఎస్ చేస్తున్న పనులన్నీ Subscribe us and press the bell icon for more interesting updates.